అక్కడ ఎంత డబ్బు ఖర్చు చేశారంటే 2242 కోట్లు అక్కడ ఇంకా ఇక్కడ ఇంకొక ఆశ్చర్యమైన కాలం ఏంటో తెలుసా 2015 16 లో చూస్తే 3195 కోట్ల రూపాయలు బీసీలకు సంబంధించి బడ్జెట్ అలోకేషన్ అమౌంట్ స్పెంట్ ఎంత అంటే ఎంత ఖర్చు పెట్టారంటే 2573 కోట్ల రూపాయలు ఇక్కడ విచిత్రమైన విషయం ఒకటి చెప్పాలి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన రెండో కాలం చూస్తే పక్కన రిలీజ్డ్ అని ఉంది అంటే వీళ్ళు చేస్తున్న దొంగ కార్యక్రమం చూడండి ఒకసారి బడ్జెట్ అలోకేషన్ తర్వాత రిలీజ్డ్ అని ఒక స్టేట్ ఒక కాలం పెట్టి ఆ తర్వాత స్పెంట్ అని ఇంకొక కాలం పెట్టారు ఇది ఈ సంవత్సరానికి సంబంధించి పెడితే ఎవడైనా అర్థం చేసుకుంటాడు రిలీజ్ చేసినారు కానీ ఇంకా డబ్బులు ఇవ్వలేదని కానీ 2014 15 అదే ఉంది 2015 16 కూడా అదే ఉంది అంటే దాని అర్థం ఏంది ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం రిలీజ్ చేస్తా ఉంది డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టడం లేదు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు నెట్ లో ఏమో రిలీజ్ అయిపోయినట్టుగా చూపిస్తున్నారు 2014 15 లో 2665 కోట్లు బడ్జెట్ అలోకేషన్ అయితే రిలీజ్డ్ 2578 కోట్లు అమౌంట్ స్పెంట్ 2242 కోట్లు అంటే దాదాపుగా 300 కోట్లు రిలీజ్డ్ కు స్పెంట్ కు తేడా 2014 15 కి సంబంధించి 2015 16 లో 3195 కోట్లు బడ్జెట్ అయితే రిలీజ్డ్ 3135 కోట్లు అమౌంట్ స్పెంట్ 2573 కోట్లే అంటే దాదాపు 700 కోట్ల రూపాయలు రిలీజ్డ్ కు స్పెంట్ కు మధ్య తేడా సిమిలర్లీ 2016 17 కు సంబంధించి చూస్తే 5103 కోట్ల రూపాయలు బీసీలకు సంబంధించిన అమౌంట్ కింద వీళ్ళు 2016 17 కు సంబంధించిన అమౌంట్ 5103 కోట్లు అయితే రిలీజ్డ్ మాత్రమే చూపించినారు ఇక్కడ 4338 కోట్లు అంటే బహుశా ఇది స్పెంట్ కు ఇది ఎంత ఖర్చు పెట్టారో స్పెంట్ కు వచ్చేసరికి 3500 దాటదు మరి ప్రతి దాంట్లోనూ కూడా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఫీజు రీఇంబర్స్మెంట్ కానీ డ్వాక్రా కానీ రైతులు కానీ ప్రతి అంశంలో కూడా మోసమే కనిపిస్తూ ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా గొప్పగా ఉంది కదా నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడుతూ గుర్తు చేసిన తల్లి బాగా గుర్తు చేసిన నిరుద్యోగ వృద్ధి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రాసిన అదే ఆ పేపర్ ఎక్కడ రాసిన ఒక నిమిషం ఒకసారి బా చదివి వినిపించే తర్వాత చెప్తా బా నారాయణ నీ కోరిక తీరుస్తా కదా నారాయణ కొంచెం ఓపిక కొట్టు కానీ వేరే చెప్తున్నారు అమౌంట్ 500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసినానని చెప్పి చాలా గొప్పగా చెప్పాడు అబ్బా 500 కోట్ల అనుకున్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారు పాంప్లెట్ ఒకసారి చూస్తే ఆ పాంప్లెట్ ఉందన్న మా దగ్గర చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి ఇచ్చిన పేపరు నేను ఆల్మోస్ట్ ప్రతి యూబెరీలో చూపిస్తూ ఉంటా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా సంతకం చేసి తన ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో మోడీ గారి ఫోటో అందరి ఫోటోలు పెట్టి అమ్మా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పంపించినాడమ్మా ఈ పాంఫ్లెట్ను ఆయనే సంతకం చేసినాడమ్మా ప్రతి ఇంటికి తీసుకొని పోయి ఇమ్మన్నాడమ్మా అని చెప్పి ప్రతి ఒక్కరూ పోయి ఇంటింటికి పోయి ఇచ్చినారు ఆ పాంఫ్లెట్లు చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకం పెట్టిన దాంట్లో ఏం రాశారో తెలుసా పాంఫ్లెట్ కానీ ఆయన మేనిఫెస్టోలో కానీ ఏమని రాశారో తెలుసా జాబ్ రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి జాబు ఉపాధి వచ్చేంత వరకు ప్రతి ఇంటికి ఏం చదివినా పర్వాలేదమ్మా 10వ తరగతి చదివినా పర్వాలేదు 8వ తరగతి చదివినా పర్వాలేదు ఏం బాధపడకమ్మా ప్రతి ఇంటికి అమ్మా జాబు కానీ ఉపాధి కానీ వచ్చేంత వరకు ప్రతి ఇంటికి నెలకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారమ్మా బాబు ఓటేయండి అమ్మా అని చెప్పి ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు సంతకం పెట్టాడమ్మా పూర్తిగా సంతకం పెట్టి ఇచ్చినాడు అసలు ఆ సంతకానికి విలువే లేకుండా పోతా ఉంది అదొకసారి చూస్తే రాష్ట్రంలో దాదాపుగా 1,75,00,000 ఇళ్ళు ఉన్నాయి ఇంటూ 2000 రూపాయలు వేసుకుంటే నెలకు 3,500 కోట్ల రూపాయలు అంటే 12 నెలలకు 40,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలకు చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ అలోకేషన్ ఎంత అంటే ముష్టేసినట్టు 500 కోట్లు అంటే దాని అర్థం
ఊర్లో తనకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఒక 5 మందికో 10 మందికో జన్మభూమికి సంబంధించిన వాళ్ళో వాళ్ళ పిల్లలో వాళ్ళకి ఎవరైతే ఉండారో వాళ్ళకి సంబంధించిన 5 మందికో 10 మందికో మాత్రమే ఇస్తాడు అయిపోయింది ఈ కార్యక్రమం ఈ స్కీమ్ కూడా అయిపోయి చేసేశాను రైతులకు రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేసేశాను డాక్రా వాళ్ళకు పూర్తిగా రుణాలు మాఫీ చేసేశాను పిల్లలందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తాను అని చెప్పేస్తాడు 15 లక్షలు ఆల్రెడీ పెట్టుబడులు వచ్చేసినా ఇచ్చేస్తాను కూడా చెప్పేస్తాడు మిగిలిన వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఇచ్చేస్తాను అని కూడా చెప్పేస్తాడు రొటీన్ గా ఇది జరిగిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారి పథకం ఇంకొకటి ఆరోగ్యశ్రీ ఇది కూడా ఒకసారి చెప్పాలి ఒకసారి ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కేటాయింపులు 1000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం తాను చేసిన 1000 కోట్ల రూపాయలు ఇక్కడ ఆశ్చర్యం ఏమిటో తెలుసా గత సంవత్సరం ఒకసారి గమనిస్తే బకాయిలు ఎంత ఉన్నాయని ఒకసారి చూస్తే లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ 910 కోట్ల రూపాయలు అడిగితే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ లో కేటాయింపు చేసింది కేవలం 500 కోట్ల కేటాయింపు చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను ఒంగోలులో ధర్నా చేసి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా ఒంగోలులో నేను కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తే ఆరోగ్యశ్రీ పథకం నీరు గారుతా ఉన్న పరిస్థితుల్లో పేషెంట్లు అందరిని తీసుకొని కిడ్నీ పేషెంట్ల దగ్గర నుంచి హార్ట్ పేషెంట్ దాకా అందరినీ తీసుకొని పోయి ధర్నాలు చేస్తే మరో 262 కోట్లు ఇచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ కన్నా ఇచ్చే ముందు 2016-17కి సంబంధించి నేను చెప్తా ఉన్నా 2015-16కి సంబంధించిన బకాయిలు 280 కోట్లు గతంలో ఉన్నాయి అంటే మొత్తం బడ్జెట్ రిక్వైర్మెంట్ 280 కోట్ల రూపాయలు ప్లస్ 910 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అడిగింది రెండు కలుపుకుంటే 1190 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కేవలం 500 కోట్లు ఒకసారి 2262 కోట్లు మరోసారి 762 కోట్లు ఇచ్చారు అంటే బకాయిలే లాస్ట్ ఇయర్ కి సంబంధించి 428 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇంకా 108 సర్వీసుల గురించి మనం చెప్పాల్సిన పనుల దానికి సంబంధించి అధికారులు ప్రతిపాదించింది 75 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది 60 కోట్ల రూపాయలు అయితే ఇప్పటివరకు ఇచ్చింది 60 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నదా 15 కోట్ల రూపాయలు ఇంకా అదే రకంగా బకాయిలు ఉన్నాయి ఇవాళకి కూడా 108 అంబులెన్స్ నడపాలంటే డీజిల్ పెట్రోల్ బంకుల దగ్గరికి పోతే 2 నెలలు డీజిల్ బిల్లు డబ్బులు ఇవ్వడం వల్ల పెట్రోల్ బిల్లులకు పెట్రోల్ బంకుల్లో ఇవాళకి కూడా స్ట్రైకులు ఎంప్లాయీస్ 104 కు సంబంధించి ఏదైతే షుగర్ ఉన్నా ఎవరికైనా మందులు ఏదైనా కావాలన్నా బీపీ మందులైనా షుగర్ ఉన్నా ఎవరికైనా ఏదైనా ముసలోళ్ళకి ఏదైనా మందులు ఇవ్వాలన్నా గ్రామాలకు వెళ్ళి మందులు ఇచ్చే కార్యక్రమం చేయాల్సిన 104 పరిస్థితికి 80 కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్లు అడిగితే వీళ్ళు ఇచ్చింది కేవలం 37.5 కోట్ల రూపాయలు ఇచ్చినారు ఇంకా 42.5 కోట్లు బకాయిలు ఉన్నాయి ఈ ఆరోగ్యశ్రీ 108, 104 కు సంబంధించి 485 కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలే ఉన్నాయి ఇంకా బకాయిలే ఈ సమస్య బకాయిలే ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఎంత దారుణంగా ఆరోగ్యశ్రీ నడుస్తూ ఉంది అని అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ కు 8 నెలల నుంచి సంవత్సరం దాకా ఇంతవరకు పేమెంట్లు లేవు పేమెంట్లు వాళ్ళకి ఇవ్వడం లేదు కాబట్టి హాస్పిటల్ వాళ్ళకు పేషెంట్లు ఎవరైనా పోతే డాక్టర్లు ట్రీట్ చేసే పరిస్థితి లేదు గతంలో చేసిన వైద్యానికి ఇంతవరకు పేమెంట్లు రావడంలా వాళ్ళు నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళకు ఉన్న ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే 2007లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసినప్పుడు రేట్లు ఫైనలైజ్ చేస్తారు సార్ ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది కరెంట్ బిల్లుల దగ్గర నుంచి అన్నీ పెరిగినాయి మాకు కూడా కొన్ని సర్జరీస్కి సంబంధించి గిట్టుబాటు కావడం లేదు మాకు రివైజ్ చేయండి సార్ రేట్స్ అని చెప్పి వాళ్ళు 2 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని పట్టించుకున్న పాపాన పొల బుద్ధిబుడితే ఉండండి నెట్వర్క్ హాస్పిటల్స్లో లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ 2 కారణాల వల్ల ఇవాళ పేషెంట్లు హాస్పిటల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఇవాళ ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అని అంటే ఇవాళ కిడ్నీ పేషెంట్స్కి సంబంధించి డయాలసిస్ కోసం ఎవరైనా కిడ్నీ పేషెంట్ పోవాల్సి వస్తే డయాలసిస్ ఉన్న పేషెంట్ పోతే సంవత్సరం తర్వాత రమ్మంటాను వెయిటింగ్ లిస్ట్ సంవత్సరం తర్వాత డయాలసిస్ అంటే ఒక్కసారి కిడ్నీలు చెడిపోతే ఆ రక్తాన్ని శుద్ధి చేయకపోతే ఆ మనిషి చనిపోతాడు ఆ రక్తాన్ని శుద్ధి చేయాలి అని అంటే ఒక్కసారి శుద్ధి చేయాలి అని అంటే 3000 రూపాయలు ఖర్చు అవుతుంది వారానికి 2 సార్లు కనీసం అంటే శుద్ధి చేసే పరిస్థితి రావాలి అంటే 6000 రూపాయలు వారానికి అవుతుంది నెలకు 24000 రూపాయలు అవుతుంది
సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది డయాలసిస్ పేషెంట్కు. ఇవాళ డయాలసిస్ ఉన్నవాడు పోయి హాస్పిటల్ లేకపోయి నాకు డయాలసిస్ చేయండి సార్ నా పరిస్థితి బాగలేదని అంటే సంవత్సరం తర్వాత రాపోను అనే పరిస్థితి. ఇవాళ ఎంత దారుణంగా ఉందని అంటే కాక్లియర్ ఇంప్లాంట్ అన్న ఆపరేషన్ రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారు ఉన్నప్పుడు మూగా చెవుడు ఉన్న పిల్లలకి ఏదైనా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆపరేషన్ ఖర్చు 6 లక్షల రూపాయల పైన అవుతుందని తెలిసినా కూడా పర్వాలేదు ఆ పిల్లలకు మేలు జరగాలి ఆ పిల్లలకు మూగా చెవుడుతోనే జీవితం అంతా ఉండకూడదు అని చెప్పి 12వ సంవత్సరం దాకా కూడా ఆపరేషన్ చేసే వెసులుబాటు ఉండేది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఇవాళ ఆ మూగా చెవుడు ఆపరేషన్ 2 సంవత్సరాలకు తగ్గించినారు. అంటే తల్లికి ఆ మూగా చెవుడు అన్న పిల్లాడికి మూగా చెవుడు ఉందని చెప్పి తెలుసుకునేసరికే ఆ 2 ఏళ్ళు దాటిపోతుంది. ఆ తల్లికి తెలియని కూడా తెలియదు ఆ పిల్లాడికి మూగా చెవుడు ఉందని చెప్పి ఆ పిల్లాడికి ఆ తర్వాత 2 ఏళ్ళు దాటిపోయిందని చెప్పి ఆపరేషన్ చేయని పరిస్థితి. ఇది ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి. ఇంకా క్యాన్సర్ గురించి నేను చెప్పాల్సిన పనుల క్యాన్సర్ నయం కావాలి అని అంటే క్యాన్సర్ రోగాన్ని పట్టి కనీసం 8 సార్లు నుంచి 10 సార్లు కీమోథెరపీ ఇవ్వాలి. కీమోథెరపీ ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ చేయాలి అని అంటే 1 లక్ష రూపాయలు అవుతుంది. 8 సార్లు క్యాన్సర్ వచ్చిన వాళ్ళని కీమోథెరపీ చేయాలి అని అంటే 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం మాత్రం ఇచ్చేది కేవలం 2 లక్షల రూపాయలు మేము అంతకన్నా ఎక్కువ ఇవ్వం పో అని చెప్తా ఉంటారు. వీళ్ళు ఇచ్చిన ఆ డబ్బుకు డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయి ఆ డాక్టర్ 2 సార్లు కీమోథెరపీ చేస్తారు. దానివల్ల క్యాన్సర్ కొంచెం తగ్గినట్టుగా తగ్గుతుంది. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ క్యాన్సర్ మళ్ళీ ఎనికి వస్తుంది. వచ్చిన తర్వాత పేషెంట్ ఇంకా దొరకడం మన చేతికి. ఇవాళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి కేటాయింపులు ఎంత అని చూస్తే బకాయిలే 485 కోట్లు ఉంటే ఆయన కేటాయింపులు మొత్తంగా కలిపి 1000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకానికి కేటాయింపులు చేశాడని చెప్తా ఉన్నాడు. ఇది ఇంత దారుణంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితుల్లో కొంచెం ఎక్కువసేపు అయినా కూడా మీ అందరికీ కొంచెం సుదీర్ఘంగా చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకనంటే మీరంతా కూడా అర్థం చేసుకుంటేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కొద్దో గొప్ప న్యాయం జరుగుతుందన్న ఒక ఆశ కాబట్టి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయమైన పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాస్త టైం తీసుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ యూర్ కోఆపరేషన్. అప్పాజీ ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మనకి ఎందుకప్ప? మన టాపిక్ బడ్జెట్ గురించి మనం మాట్లాడేటప్పుడు లెట్స్ కన్ఫైన్ అవర్ సెల్స్ టు బడ్జెట్, లెట్స్ కన్ఫైన్ అవర్ సెల్స్ టు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సంబంధించిన కేటాయింపుల మీద ఆయన చేయాల్సింది ఏమిటి, ఆయన చేస్తున్నది ఏమిటి అని కన్ఫైన్ అవుదాం. పవన్ కళ్యాణే కాదు, ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద పోరాటం చేయడానికి ఎవరు ముందుకొచ్చినా ఆప్యాయంగా స్వాగతిస్తాం, ఆప్యాయంగా తోడుగా నిలబడే కార్యక్రమం కూడా చేస్తాం. కాకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఆ పరిస్థితి నుంచి ఆయన మారాలని చెప్పి